డాక్టర్ జయశంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యాపార సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాబోవు 5 రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 20 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. రాబోవు 5 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున పంట పొలాల్లో నుండి మురుగునీరు తీసివేయాలి. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక వరి రకాల నారుమళ్లు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. రైతులు తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ 150/48 వరి విత్తనాన్ని జూలై 25 వరకు నారు పోసుకోవాలి. వరి నారుమళ్లలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 200 చదరపు మీటర్ల నారుమడికి అంటే 5 సెంట్లకు 1 కిలో చొప్పున నారు పీకే వారం రోజుల ముందు చల్లుకోవాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అధిక వర్షాలు ఆకాశం మేఘావృతమై ఉండటం వలన కూరగాయ పంటల నారుమళ్లలో నారుకుళ్ళు తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును 1 లీటరు నీటికి కలిపి నారుమడిని పూర్తిగా తడపాలి. నారుమళ్లలో మురుగునీటి వసతిని ఏర్పాటు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోపిరిడ్, 3 గ్రాముల కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసి నారుమడిలో రసం పీల్చే పురుగులు ఆకుమచ్చ తెగుళ్లను నివారించాలి. విత్తనాలను ఎత్తైన నారుమళ్లలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసలతో విత్తుకోవాలి.